నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెనిలా గారు. హాయ్ గీత. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ. బయట అంతా బాగానే ఉంది, కానీ మీ మీద చాలా కంప్లైంట్స్ తో వచ్చాను నేను ఇవాళ. మనం ఎప్పుడు వీడియోస్ బాగానే చేస్తున్నాము. కంప్లైంట్స్? కాంప్లిమెంట్స్ కాదు, కంప్లైంట్స్. ఇప్పుడు కాంప్లిమెంట్స్ అంటే ఎందుకు అంటే పర్టికులర్గా మెసేజెస్లో వచ్చినవి, కామెంట్స్లో ఏవైతే ఉన్నాయో నేను ఖచ్చితంగా చూస్తాను. బట్ అవి ఏంటి అనేది కూడా తెలియాలి కదా, మనం ఎంత కష్టపడి చేస్తున్నందుకు. చాలామంది బెనిఫిట్ పొందారు, చాలామంది హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, వెయిట్ తగ్గి. ఇదంతా ఓకే, ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇంకొక పార్ట్, ఒక సెక్షన్ ఉన్నారు. ఏంటి అని అంటే, మీరు అసలు నైట్ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నాయన్న వాళ్ళని అసలు డైట్లోకి తీసుకోరట, నో అని చెప్తున్నారట. అండ్ పర్టికులర్గా కొన్ని రీజన్స్, ఎవరైతే యాంటీబయాటిక్స్ వాడతారో, కొన్ని అంటే కొంత మెడికేషన్లో ఉన్నారో, నో మీకు నేను డైట్ చెప్పను, మీరు ఈ డైట్ చేయొద్దు అని మొహమాటం లేకుండా చెప్తున్నారట. రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీరు ఇవ్వట్లేదు డైట్ వాళ్ళకి? యా, డెఫినెట్గా 100% ట్రూ. ఈరోజు కన్సల్టేషన్స్లో కూడా మినిమం ఒక 15 పంపించేసి ఉంటాను, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఎందుకు వేస్ట్? ఇప్పుడు వాళ్ళు మనీ కట్టాలి, టైం వేస్ట్. మనీ కన్నా టైం వేస్ట్. మళ్ళీ రీగెయిన్ అవుతారు గీత. అవునా? అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అసలు ఇంక చేయలేరు? అంటే నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వీక్లో 5 డేస్ ఒక రకంగా, 2 డేస్ ఒక రకంగా స్లీప్ ప్యాటర్న్ పెడతారు. ఈ 5 డేస్ పోనీ ఒకే సిస్టమాటిక్గా నిద్ర లేచి అలా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ ఈ 5 డేస్ ఒక 1-1.5 కేజీ 2 కేజీస్ ఏదో తగ్గారనుకో, 1.5 కేజీ 1 కేజీ, అది మళ్ళీ 2 డేస్లో రీగెయిన్ అవుతుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్, బాడీ ఇంపార్టెంట్. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళండి, మార్నింగ్ ఎప్పుడైతే 6 అయిపోతుంది అనుకోండి షిఫ్ట్, ఇప్పుడు 10 to 6 ఉంటుంది నార్మల్గా వాళ్ళ టైమింగ్స్ అనుకుందాం, 10 to 6 వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు 7 or 7:30 అయినప్పటికీ వాళ్ళు టిఫిన్ చేసేసి ఇంకా అప్పుడు పడుకుంటారు చాలామంది. అప్పుడు అట్ ఏ టైం ఒక మళ్ళీ లంచ్ టైంకి లెగడమో ఇలా అని ఫుల్ స్ట్రెచ్లో ఒక 8 అవర్స్ నిద్రపోతారు కదా. అదే, నిద్రపోవటం వేరు, ప్రాపర్గా ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోవటం వేరు, దానికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ 7 డేస్ ఒకే ప్యాటర్న్లో నిద్రపోయే వాళ్ళకి వీ కెన్ ప్లాన్ ఎ డైట్. అలా ఒకే ప్యాటర్న్లో నిద్రపోయే వాళ్ళకి వీ కెన్ ప్లాన్ ఎ డైట్. కానీ 4 డేస్ ఓ రకంగా, 3 డేస్ ఓ రకంగా, 2 డేస్ ఓ రకంగా ఇలా డిస్టర్బ్డ్గా, ఆల్రెడీ స్ట్రెస్ హార్మోన్ అనేది బాగా రిలీజ్, అంటే స్లీప్ ప్రాపర్గా లేకపోతే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయి వెయిట్ తగ్గటం తర్వాత సంగతి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. అబ్నార్మల్ వాటర్ రిటెన్షను అన్ని, అంటే డిఫరెంట్గా అయిపోతుంది, డిస్టర్బ్డ్గా అయిపోతుంది బాడీ. స్లీప్ లేకపోతే మనకి ఎలా చిరాగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా అనిపిస్తుంది. సో అందుకనే నేను స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. అందుకే వాళ్ళకి చెప్పనంట. యా, మరి మెడికేషన్లో ఉన్న వాళ్ళకి మెడికేషన్ ప్రాబ్లం, కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతున్నా, స్టిరాయిడ్ మెడికేషన్స్లో ఉన్నా, అండ్ ప్రొజెస్ట్రాన్ కంటెంట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా, ఎవరు ఏ తీసుకుంటున్నా కూడా అది, అంటే నేను అందులో డైట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది హార్మోనల్ ప్రొజెస్ట్రాన్ వల్ల, వెయిట్ ఇంక్రీజ్ అయ్యి బాడీలో వాటర్ రిటెన్షన్ అయ్యి వెయిట్ తగ్గరు. మనం డైట్ చేస్తున్నా తగ్గం, స్టిరాయిడ్స్ వల్ల కూడా సేమ్ వెయిట్ ఇంక్రీజే అవుతాం. యాంటీబయాటిక్స్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది, దానివల్ల కూడా వెయిట్ తగ్గం. అంటే ఒక స్పెసిఫిక్గా 15 డేస్ కోర్స్ వాడే వాళ్ళని వద్దంటాను. డైట్లో ఉండగా ఒక ఒంట్లో బాగాలేక యాంటీబయాటిక్స్ యూజ్ చేసే వాళ్ళని ఈ 4 డేస్ బ్రేక్ తీసుకొని తినండి అనే చెప్తాను. బికాస్ యాంటీబయాటిక్స్కి కొంచెం ఫుడ్ కార్బ్స్ అవసరం, సో రైస్ తినమంటాను కొంచెం. సో ఇంకెవరికి మీరు చెప్పరు డైట్? ఇంకేమైనా వీళ్ళే అంతే, అంటే యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళు. అండ్ అంటే మరీ డైట్ చేయగలనా చేయలేనా అనే డైలమాలో ఉంటారు. నిద్ర డైట్ చేయగలను, 10 మెంబర్స్లో 8 మెంబర్స్ డైట్ చేయగలను అంటారు, 10:30కి పడుకోలేము అంటారు, అయినా తగ్గించమంటారు. నేను కష్టం అవుతుంది కదా, జస్ట్ నేను ఇప్పుడు ఎలా గైడెన్స్ ఇస్తున్నానో అలానే నేను డైట్ కూడా చెప్తున్నాను.
ఎవరికైనా చెప్తున్నాను, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. పగలు ఒక కన్సిస్టెన్సీగా ఒక తక్కువ క్యాలరీస్ తీసుకుంటూ, నైట్ లో క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటూ పడుకునే ముందు, టిప్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, పడుకునే ముందు 3 hours 4 hours అసలు ఫుడ్ తీసుకోవద్దు. ఆల్మోస్ట్ 3 hours స్టాప్ చేసేసి ఆ తర్వాత బెడ్కి వెళ్ళిపోతే స్లీప్, అంటే డిస్టర్బ్ లేకుండా కొంచెం 6 hours అన్న 7 hours అన్న స్లీప్ ఉంటే వాళ్ళు ట్రై చేయొచ్చు. వాళ్ళకి లాంగ్ అవర్స్, అంటే లాంగ్ అవర్స్ వాళ్ళు మేల్కొని ఉండటం వల్ల లాంగ్ అవర్స్ లో గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, మరి నైట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి ఇంకేదైనా టిప్? వాళ్ళు ఇంకా ఈ టైంలో నిద్రపోరు ఎలాగో తెలుసు, మార్నింగే నిద్రపోతారు, అంటే డే టైంలో వాళ్ళు నిద్రపోవాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక టిప్ చెప్పండి వాళ్ళ కోసం. లైట్ ఫుడ్ తీసుకోవాలి మేల్కున్నంత టైం. ఓకే, వాళ్ళు పగల ఎక్కువసేపు మేల్కుంటారు, బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసి, అంటే నైట్ స్టార్టింగ్ అప్పుడు కొంచెం మంచి ఫుడ్ తీసుకొని మిగతా అదంతా లైట్ సలాడ్స్ అలా తీసుకోవటం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఆ రెండు కూడా మనం చాలా సార్లు టిప్స్ చెప్పాము, మన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాము. ఎస్, కార్బ్స్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా, వెజిటబుల్స్ ఎక్కువగా, సలాడ్స్ ఎక్కువగా ప్లేట్ అరేంజ్ చేసుకొని పడుకుని, అంటే నైట్ షిఫ్ట్ చేసే ముందు, అంటే ఇప్పుడు 6 o'clock కొంతమందికి స్టార్ట్ అయ్యింది లేదా 10 o'clock కొంతమందికి స్టార్ట్ అయ్యింది, ఆ టైంలో ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మిగతా టైం మొత్తం ఆకలి అవ్వదు. ఓకే, సో ప్రోటీన్, ఓన్లీ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, సలాడ్ ప్రోటీన్, తర్వాత లైట్ ఫుడ్స్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్, ఫ్రూట్స్ అలా తీసుకొని పడుకునే టైంకి 3 hours ముందు ఆపేసిన సరిపోతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి, డెఫినెట్గా ఒక రిజల్ట్ అయితే ఉంటుంది, అంటే ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది, ఇంక్రీజ్ కూడా అవ్వకుండా కూడా మెయింటెనెన్స్ కైనా అది పని. ఎగ్జాక్ట్లీ, సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఒక డౌట్ అయితే వచ్చింది, నిజంగానే ఒక కంప్లైంట్ వచ్చింది, ఎందుకు చెప్పట్లేదు, చాలా మంది ఇది చెప్తున్నారు కదా అని చెప్పి, బట్ ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఎవరైతే నైట్ షిఫ్ట్ లో ఉన్నారో, మెడికేషన్ సెపరేట్ గా వాడుతున్నారో, వాళ్ళకి చేసిన యూజ్ ఉండదు కాబట్టే నేను చెప్పట్లేదు, అనవసరంగా ఇబ్బంది పడతారు అని, లేదు మేము షిఫ్ట్ టైమింగ్స్ మార్చుకుంటాము, మెడికేషన్ మాకు ఇక్కడతో అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ మేము వెళ్తున్నాము, మెడికేషన్ స్టాప్ చేసామంటే కనుక నిరభ్యంతరంగా మీరు వినలగారు డైట్ ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.